హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా అబ్బాయి చిన్న అబ్బాయి బర్త్డే అండి. ఆ బర్త్డే బ్లాగ్ అన్నది మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ చిన్న బ్లాగ్ అన్నది మీకు తీస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా మొత్తం అంతా బయటంతా క్లీన్ చేసుకొని ఇలాగా ఒక చిన్న ముగ్గు పెట్టుకొని, ఈ ముగ్గు అన్నది నేనే పెట్టానండి. బాగుందా? చాలా బాగా పెట్టానా? ఇలా ఒక చిన్న రంగోలీ వేసుకొని ఈ విధంగా మామూలుగా కూడా మేము శుక్రవారం అంటే ఇలా ఎవరైనా సరే ఇలా ముగ్గు పెట్టుకుంటారో అది కామనే. ఇవాళ ఖుష్వంత్ బర్త్డే, ఆ బ్లాగ్ అన్నది మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఇలా చిన్న బ్లాగ్ అన్నది తీస్తున్నానండి. చూసి ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖుష్వంత్ బంగారానికి ఈ విధంగా అమ్మ అన్నది నలుగు పెడుతుందండి. బర్త్డే కదా, పొద్దు పొద్దున్నే ఈ విధంగా మాకు నలుగు అన్నది పెడతారు బర్త్డేస్కి అండ్ సంక్రాంతికి. అలా అమ్మ నలుగు అన్నది ఎప్పుడు పెడుతుంది. కొత్త సంవత్సరం అప్పుడు కట్ట కూడా మేము ఇలాగా నలుగు అన్నది పిల్లలకి కంపల్సరీ కూడా పెడతాం. పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా మాకు సంక్రాంతి నెలలోని లేదా ఏదైనా పండుగలు ఏదైనా ఫెస్టివల్స్కి కంపల్సరీ నలుగు అన్నది ఈ విధంగా అమ్మ అన్నది కంపల్సరీ పెడుతుంది. ఇది ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చండి. నలుగు పిండి అన్నది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ నలుగు పిండి పిల్లలకి డైలీ పెడితే చాలా మంచిదండి, కానీ ఈ పిల్లలు పెద్దలు అయిపోయిన మూలంగా నలుగు అన్నది పెట్టించుకోరు కాబట్టి ఇలాగా ఫెస్టివల్ అప్పుడు బర్త్డేస్ అప్పుడు కంపల్సరీ నలుగు అన్నది ఇలా పెడుతుంది. నలుగు పెట్టిందని చెప్పి చూసారు ఎలా పెడుతున్నాడు, అసలు నలుగు అన్నది పెట్టించుకోడండి అబ్బాయి, వద్దంట, వద్దు 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 అంటున్నాడు. అది ఖుష్వంత్ ఫ్రెష్ అయ్యే లోపల ఈ విధంగా సేమియా అన్న చేయొచ్చు అని చెప్పి ఫ్రెష్ అయిన తర్వాత తను గుడికెళ్ళి వస్తాడండి. గుడికెళ్ళి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియా పెట్టాలి కాబట్టి స్వీట్ అన్నది పెట్టాలని నేను సేమియా అన్నది ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో ఈ చిన్న రెసిపీ అన్నది మీతో షేర్ చేసుకోండి. ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా సేమియాలన్నీ వేసుకొని ఇలా రోస్టెడ్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న సేమియాల్లోనే ఇక్కడ మనం ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంతసేపు ఈ సేమియాలన్నీ కూడా మనం ఉడకనివ్వాలి. చూసారా, ఈ విధంగా వాటర్ వేసుకొని సేమియాలన్నీ ములిగేలాగా ఈ విధంగా వాటర్ వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమియాలు కొంచెం ఉడకని. ఇలా సేమియాలు ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఇక్కడ ఒక అరగంట పాటు సగబియ్యం నానబెట్టుకున్న సగబియ్యం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఈ విధంగా మనం సగబియ్యం సేమియాలు అన్నవి ఇలా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఈ లీటర్ పాలు వేసేసుకొని ఈ విధంగా మనం సేమియాలు సగబియ్యం అన్నీ కలిసేలాగా స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే ఇక్కడ మనం ఒక 4 యాలకుల్ని ఇలా చితక్కొట్టుకొని యాలకల పలంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమియాకి. లేలకల్లాగా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పంచదార అన్నది వేసేసుకోవాలి. మనకి టేస్టీకి సరిపడగా పంచదార, మనం స్వీట్నెస్కి తగ్గ పంచదార వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పంచదార ఎప్పుడు కూడా మనం సేమియాల్లోని దించే ముందు వేసుకుంటే సేమియా అన్నది మనకి పలచగా ఉండి చిక్కపడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా సేమియా అంతా కూడా పక్క స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ అదే స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని ఆ పాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఏదైతే సేమియా ఉందో ఇక్కడ మనం ఫస్ట్గా రెడీ చేసుకున్న సేమియాలు వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా నేను ఇలా సేమియా అన్న చేస్తాను. బాగుందా? చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా. ఈ విధంగా దేవుడికి ప్రసాదం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇలా పూజ అన్నది అయిపోయిందండి. ఇలా శుక్రవారం కదా ఇవాళ, అందులోకి ఖుష్వంత్ బర్త్డే, కంపల్సరీ ఇంట్లో పూజ అన్నది చేసుకుంటాం. ఇలా పూజ చేసేసుకున్నాం. ఖుష్వంత్ కూడా గుడికి వెళ్ళాడు, వాళ్ళ డాడీ గుడికి తీసుకెళ్లారు. గుడికి వెళ్ళి వచ్చే లోపల నేను ఇక్కడ పూజ చేసుకోవడం ప్రసాదం చేయడం కూడా అయిపోయింది. తులసాంకాడ కూడా ఈ విధంగా ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాం, అయిపోయిందండి. ఈ విధంగా గుమ్మంకాడ కంపల్సరీ కూడా మనం అలాగా ఒక ఫ్లవర్ వేసి ఇలాగ వాటర్ పెట్టుకుంటే మనకి చాలా మంచిది అంటండి ఇంటికి ఇలా పెట్టుకుంటే. ఇది ఎంతమందికి తెలుసండి? చూసారా, ఓవరాల్గా మా పూజ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. నేను ఆ బ్లాగ్ అన్నది తీయలేదు, సింపుల్గా మాకు ఈ లోపల మా సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి నేను ఇంకా బ్లాగ్ అన్నది తీయలేదు. చిన్న బ్లాగ్ కింద తీసాను చూద్దరు కానీ. మధ్యాహ్నానికి ఇలా సింపుల్గా మెనూ అన్నది రెడీ చేసామండి. ఇలాగా ప్లెయిన్ రైస్, ప్లెయిన్ బిర్యానీ చేశానండి. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసి ప్లెయిన్ బిర్యానీ చేశాను.
ఇవి ఈ రెసిపీ మీకు తర్వాత చూపిస్తానండి. నాన్ వెజ్ తినేవాళ్ళకి చికెన్ కర్రీ వండాను. మిల్ మేకర్ కర్రీ ఏమో నాన్ వెజ్ తినలేని వాళ్ళకి మిల్ మేకర్ కర్రీ వండాను. మార్నింగ్ మనం చేసుకున్న సేమియా చూసారా గట్టిపడకంట అలా పలచగానే ఉంది. గులాబ్ జామ్ నేను నైటే చేసేసానండి. గులాబ్ జామ్స్ చేశాను, పెరుగు చట్నీ అండ్ వైట్ రైస్. ఇదేనండి ఇవాళ నేను చేసింది. శుక్రవారం నాడు కుష్వన్ బర్త్డేకి ఇలాగే చేశాను. ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ కేక్ కట్ చేసే బ్లాగ్ ఇది. చూసారా కుష్వంత్ కేక్ అన్నది రెడీ అయిపోయింది. కుష్వంత్ కేక్ కూడా తీసుకొస్తారు. కూలింగ్ కేక్ పేస్ట్రీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే కనుక, చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి కేక్ అయితే. చూసారా కేక్ బాగుందా, మీకు నచ్చిందా? చాలా బాగుంది కదండి కేక్. డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేయించుకొచ్చారు. చాక్లెట్స్ బిస్కెట్స్ చాలా సింపుల్గా చేసామండి కుష్వంత్ బర్త్డే. ఈ కరోనా టైంలో మనం జాగ్రత్తగా ఉండాలని చాలా సింపుల్గా తేవాలి. ఇలా చైర్లో కూర్చోబెట్టగానే చూసారా ఫోజ్ ఎలా కొడుతున్నాడో కుష్వంత్. చాలా ఫోజ్ కొడుతున్నాడండి. ఫోటోకి అస్సలు ఒక్క ఫోటోకి కానీ ఒక వీడియోకి కానీ తిన అస్సలు రెస్పాన్స్ అలా ఉత్తప్పుడు స్టైల్ కొడతాడు. ఇప్పుడైతే కనుక అస్సలు రెస్పాన్స్ అయితే అస్సలు అవ్వలేదండి. నన్ను వీడియో కూడా తీనివ్వలేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఏమీ తీనివ్వలేదు మమ్మల్ని అయితే. చూసారు ఇలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళైతే వాళ్ళని వద్దంటాడు, వాళ్ళని కొట్టేస్తున్నాడు, ఆ పిల్లల్ని రానివ్వట్లేదు. ఇక్కడ నుంచి అయితే కనుక కుష్వంత్ బర్త్డే పార్టీ అన్నది చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే.